ಜಪಂ ಮರುತತುಲ್ಯ ವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಧ ಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಅಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ರಾಮಾಯಣಂ ಶ್ರೀರಾಮಾಯಣಂ. ಈ ಸೃಷ್ಟಿ ಅಂತಾ ಕೂಡ ಒಕಪ್ಪುಡು ಅವ್ಯಕ್ತಮೈ ಉನ್ನದಿ. ಅವ್ಯಕ್ತಮು ಅಂತೇ ಪೈಕಿ ರಾಲೇದು, ಪೈಕಿ ರಾಕುಂಡ ನೀಟಿ ಎಂದು ಮಾತ್ರಮೇ ಉನ್ನದಿ. ಅಟುವಂಟಿ ಅವ್ಯಕ್ತಮೈ ಉನ್ನ ತರವಾತ ಅವ್ಯಕ್ತಮು ನುಂಡಿ ವಚ್ಚಿನಟುವಂಟಿ ವಾಡು ಬ್ರಹ್ಮ. ಚತುರ್ಮುಖ ಬ್ರಹ್ಮ ನುಂಡಿ ವಚ್ಚಿನಟುವಂಟಿ ವಾಡು ಮರೀಚಿ. ಮರೀಚಿ ನುಂಡಿ ವಚ್ಚಿನಟುವಂಟಿ ವಾಡು ಕಶ್ಯಪುಡು. ಕಶ್ಯಪುನಿ ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ಸೂರ್ಯುಡು. ಸೂರ್ಯುನಿ ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ಮನುವು. ಮನುವು ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ಇಕ್ಷ್ವಾಕುವು. ಇಕ್ಷ್ವಾಕುವು ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ಕುಕ್ಷಿ. ಕುಕ್ಷಿ ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ವಿಕುಕ್ಷಿ. ವಿಕುಕ್ಷುನಿ ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ಬಾಣುಡು. ಬಾಣುನಿ ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ಅನರಣ್ಯುಡು. ಅನರಣ್ಯುನಿ ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ಪೃಥುವು. ಪೃಥುವು ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ತ್ರಿಶಂಕುವು. ತ್ರಿಶಂಕುವು ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ದುಂದುಮಾರುಡು. ಆಯನಕೇ ಯುವನಾಶ್ವಡು ಅನಿ ಪೇರು. ಆ ದುಂದುಮಾರುನಿ ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ಮಾಂಧಾತ. ಮಾಂಧಾತಕಿ ಸುಸಂಧಿ. ಸುಸಂಧಿಗೆ ಧ್ರುವಸಂಧಿ ಪ್ರಸೇನಜಿತ್. ಧ್ರುವಸಂಧಿಗೆ ಭರತುಡು. ಭರತುನಿಕಿ ಅಸಿತುಡು. ಅಸಿತುನಿಕಿ ಸಗರುಡು. ಸಗರುನಿಕಿ ಅಸಮಂಜಸುಡು. ಅಸಮಂಜಸುನಿಕಿ ಅಂಶುಮಂತುಡು. ಅಂಶುಮಂತುನಿಕಿ ದಿಲೀಪುಡು. ದಿಲೀಪುನಿಕಿ ಭಗೀರಥುಡು. ಭಗೀರಥುನಿಕಿ ಕಕುತ್ಸುಡು. ಕಕುತ್ಸುನಿಕಿ ರಘುವು. ರಘುವುಕಿ ಪ್ರವೃದ್ಧುಡು. ಪ್ರವೃದ್ಧನಿಕಿ ಶಂಖನುಡು. ಶಂಖನುಡಿಕಿ ಸುದರ್ಶನುಡು. ಸುದರ್ಶನುಡಿಕಿ ಶೀಘ್ರಗುಡು. ಶೀಘ್ರಗುನಿಕಿ ಮರುವು. ಮರುವುಕಿ ಪ್ರಶಿಶ್ರುಕುಡು. ಪ್ರಶಿಶ್ರುಕುನಿಕಿ ಅಂಬರೀಷುಡು. ಅಂಬರೀಷುನಿಕಿ ನಹುಷುಡು. ನಹುಷುನಿಕಿ ಯಯಾತಿ. ಯಯಾತಿಕಿ ನಾಭಾಗುಡು. ನಾಭಾಗುನಿಕಿ మళ్ళీ మహానుభావుడైనటువంటి అజమహారాజు. ఆయన యొక్క కుమారుడు దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందులో పెద్దవాడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తికి జనక మహారాజా నీ యొక్క కుమార్తె అయినటువంటి అయోనిజయ అయిన సీతమ్మని భార్యగా స్వీకరించడానికి ప్రతిపాదన చేస్తున్నాం. ఇది ఇక్ష్వాకు మహారాజుల యొక్క వంశక్రమం. నీకు అంగీకారమైతే నీ కుమార్తె అయోనిజ అయినటువంటి సీతమ్మని దశరథ మహారాజు గారు కోడలిగా స్వీకరిస్తాడు. నీకు అంగీకారమేనా అని అడిగాడు. ఇక్ష్వాకు వంశాన్నంతటినీ విన్నాడు. ఎంతో సంతోషపడ్డాడు జనక మహారాజు గారు. మీరు ఇక్ష్వాకు వంశాన్ని చెప్పారు, మరి మా వంశక్రమాన్ని కూడా చెప్పాలి కదూ. తన యొక్క పురోహితుడైనటువంటి శతానందుణ్ణి పిలిచాడు. శతానందుడు గౌతమ మహర్షి యొక్క కుమారుడు. శతానందుణ్ణి పిలిచి మా యొక్క వంశక్రమాన్ని చెప్పమన్నాడు. జనక మహారాజు గారి యొక్క వంశక్రమంలో మొట్టమొదటి రాజు నిమి. నిమి యొక్క కుమారుడు మిధి. మిధి యొక్క కుమారుడు ఉదావసు. ఉదావసువు యొక్క కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుని యొక్క కుమారుడు సుకేతువు. సుకేతువు యొక్క కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు. దేవరాతుని కుమారుడు మహావీరుడు. మహావీరుని కుమారుడు సుధృతి. సుధృతి యొక్క కుమారుడు దుష్టకేతువు. దుష్టకేతువు యొక్క కుమారుడు హరియశ్వుడు. హరియశ్వుని యొక్క కుమారుడు మరుడు. మరుని యొక్క కుమారుడు ప్రతీంధకుడు. ప్రతీంధకుని యొక్క కుమారుడు దేవమీఢుడు. దేవమీఢుని యొక్క కుమారుడు విభుధుడు. విభుధుని యొక్క కుమారుడు మహీంద్రకుడు. మహీంద్రుని యొక్క కుమారుడు కీర్తిరాతుడు. కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు. హ్రస్వరోమునికి ఇద్దరు కుమారుడు. ఒకడు జనక మహారాజు గారు, ఒకడు కుశధ్వజుడు. జనక మహారాజు గారికి అయోనిజయైన పెద్ద కుమార్తె సీతమ్మ. రెండవ కుమార్తె ఊర్మిళ. కుశధ్వజునికి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు మాండవి శృతకీర్తి. కాబట్టి ఇదిగో కుశధ్వజుడు జనక మహారాజు గారి యొక్క తమ్ముడు. పరమప్రేమతో తన తమ్ముణ్ణి కూడా జనక మహారాజు గారు పిలిపించారు. కాబట్టి మీకు అంగీకారమైతే ఈ విదేహ వంశంలో పుట్టినటువంటి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తికిచ్చి కన్యాదానం చేస్తామన్నారు. విశ్వామిత్ర వశిష్ఠాది మహర్షులందరూ అంగీకరించారు. పెద్దలైన మహర్షులు అంగీకరించారు కనుక దశరథ మహారాజు గారు అంగీకరించాడు. దశరథ మహారాజు గారు అంగీకరించాడు. జనక మహారాజు గారు అంగీకరించాడు. ఇప్పుడు సీతారామ కళ్యాణం జరగాలి. ఈలోగా విశ్వామిత్రాది మహర్షులు అన్నారు, జనక మహారాజా నీ యొక్క రెండవ కుమార్తె యొక్క అయిన ఊర్మిళను, అలాగే నీ యొక్క తమ్ముడైన కుశధ్వజుని యొక్క కుమార్తెలైనటువంటి ఆ మాండవి శృతకీర్తుల్ని భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేద్దాం. నలుగురాడ పిల్లల్ని నలుగురు అన్నదమ్ములకి ఇచ్చి వివాహం చేద్దాం.
మాకు ఇది అంగీకారం, మీకు కూడా అంగీకారమా అని అడిగారు. దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు ఇద్దరూ అంగీకరించిన మీదట సీతారాములకు, లక్ష్మణస్వామికి, ఊర్మిళకి, భరతుడికి, మాండవికి, శృతకీర్తికి, శత్రుఘ్నుడికి చక్కగా వివాహాలు జరిగాయి. ఆ పాణిగ్రహణ మహోత్సవం పూర్తయింది. నలుగురు వివాహమై సంతోషంగా బయలుదేరి ఇంటికి వెడుతున్నారు. సీతారాముల యొక్క దాంపత్యం ఎంత ధార్మికంగా, ఎంత అందంగా ఉంటుందో చెప్తారు మహర్షి. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతాయితి గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అంటారు. సీతం అంటే రాముడికి ఎంతో ఇష్టంట. ఎందుకంతర ఇష్టం అంటే, ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతాయితి, తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు ఈమె నాకు తగిన భార్య అని చెప్పి తీసుకొచ్చి నాకు భార్యని చేశాడు. నా తండ్రి చేసినటువంటి నిర్ణయం, దశరథ మహారాజు గారు చేసినటువంటి నిర్ణయం కనుక, నా తండ్రి చేసిన నిర్ణయం కనుక ఈమె నాకు అనుకూలవతి కాబట్టి నా తండ్రి నిర్ణయాన్ని తప్పుపట్టినట్టు ఈమె ఎందు ప్రేమగా లేకపోతే అని తండ్రి చేసిన సంబంధం అని మొట్టమొదటి రాముడు సీతమ్మని ప్రేమించడం ప్రారంభం చేశాడు. మరి రామస్తు సీతాయా సహితం విజహార బహూన్రుతోన్ మనస్వీ తద్గతస్తస్య అని మహర్షి అంటారు. అనేక ఋతువులు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి వనములలో విహారం చేశాడు. మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృతి సమర్పిత, రామచంద్రమూర్తి యొక్క మనస్సులో భార్యాస్థానంలో ఎప్పుడూ సీతమ్మ ఒక్కతే స్మరింపబడేది. సీతమ్మ తల్లి మనసులో ఎప్పుడూ రామచంద్రుడు ద్విగుణం బహుళం, ఒకటికి పది మార్లు భర్తృస్థానంలో పరమగౌరవంతో కదులుతుండేవాడు. తండ్రిగారు చేసిన సంబంధం కాబట్టి రాముడు సీతమ్మని ప్రేమించాడు. సీతమ్మ రాముడిని ఎందుకు ప్రేమించాలి అంటే, ఇది ఈ జాతి సంస్కారం. పుట్టిన పిల్లని ఆడపిల్ల అంటారు. ఇక్కడ పుట్టింది కానీ ఆమె నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. లక్ష్మి నా ఇంట నన్ను తరింప చేయడానికి పుట్టింది. ఆడపిల్ల ఈడ ఉండే పిల్ల కాదు ఈ పిల్ల. ఆమె ఆ మెడలో మంగళసూత్రం కట్టి పాణిగ్రహణం చేసిన వాడి ముక్కు మొహం తెలియకపోయినా, ఒకసారి మంగళసూత్రం కట్టి పాణిగ్రహణం చెయ్యగానే ఈయనే నాకు దైవం, ఈయనే నాకు ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపమని ఆయనతో కలిసి వెళ్ళిపోవడం తన వంశాన్ని వదిలిపెడుతుంది, తన ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది, తన పుట్టినిల్లు వదిలిపెట్టేస్తుంది, తన ఉన్న ఊరు వదిలిపెట్టేస్తుంది, తన వారన్న వారందరినీ వదిలిపెట్టేస్తుంది. ఇక తనకి రక్షకుడు, తన సుఖం, తన దుఃఖం, తన బాధ, తన ఆనందం అన్నీ ఆయనతోనే ముడివేసుకుని వెళ్ళిపోతుంది ఆడపిల్ల. అంతటి త్యాగమూర్తి అయి వెళ్ళిపోతుంది కాబట్టే ఉత్తమురాండ్రైనటువంటి స్త్రీల వలన నెలకి మూడు వానలలో ఒక వాన కూస్తోంది అని చెప్పింది. అటువంటి ఆడపిల్లలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ రామచంద్రమూర్తిని ఎందుకు మనసులో అంత గాఢంగా స్మరించి ఆయనని అనువర్తించింది అంటే, రాముడు తన భర్త కనుక కేవలము భర్త అన్న మాటకి ఆమె అంత సంతోషంతో పరమ ఆనందంతో ఎప్పుడూ రాముణ్ణే మనసులో స్మరించేది తప్ప అన్యమైనటువంటి స్మరణ అసలు సీతమ్మ యొక్క మనసులో ఉండేదే కాదు. సీతారాముల యొక్క దాంపత్యం ఏ స్థాయికి చేరుకున్నది అంటే, అసలు సీతారాములు ఎప్పుడూ కూడా ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోవలసినటువంటి అవసరం కలగలేదు. వాళ్ళిద్దరూ మౌనం. రాముడు సీతమ్మ వంక చూస్తే రాముడి మనసు సీతమ్మకు అర్థమయ్యేది, సీతమ్మ రాముడి వంక చూస్తే సీతమ్మ మనసు రాముడికి అర్థమయ్యేది. వాళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవలసినటువంటి అవసరం లేకుండా ఇద్దరి మనసులు ఒకటిగా ఉండేవి. ఆ దాంపత్యం అంత గొప్పదైంది. అందుకే సుందరకాండలో శిశుపావృక్షం మీద కూర్చుని కిందకి సీతమ్మ వంక చూసినటువంటి హనుమ ఒక మాట అంటారు, రామచంద్రమూర్తి బహుకరుణా హృదయుడు అనుకునేవాణ్ణి కానీ దుష్కరం కృతవాన్ రామో ఏమ మాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఇంత గొప్ప సీతమ్మ రాజ్యం వా స్త్రిశిలోకేషు సీతామా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయామాత్మీయాత్ కలాం. మూడు లోకములలో ఉండేటటువంటి ఐశ్వర్యాన్నంతటినీ త్రాసులో ఒక పక్కన పెట్టి సీతమ్మని ఒక పక్కన పెడితే ఆ వైభవంలో ఆ వైభవం అంతా కలిపి సీతమ్మలో 16 వంతుకు సరిపోదు. అంత గొప్ప తల్లి అన్నారు. ఇటువంటి సీతమ్మని విడిచిపెట్టి రాముడు ఎలా బతకగలిగాడు
రాముడి గుండె గుండె కాదు బండ అందుకని ఉండగలిగాడన్నారు అని వెంటనే ఒక మాట అన్నారు. ఈ సీతారాముల దాంపత్యం అంత గొప్పది. ఈ సీతారాములు ఇద్దరు విడివిడి ఉన్నట్టుగా, రాముడు అక్కడ సీతమ్మ ఇక్కడ ఉన్నట్టు కనపడుతున్నారు, కానీ నిజానికి సీతారాములు రెండు కాదు. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది. అందుకే సీతారాములిద్దరూ ఎప్పుడూ ఒక్కటే. తప్ప సీతమ్మ ఎప్పుడు ఆలోచించినా రాముడి గురించే. అడుగు తీసి అడుగు వేస్తే ఆ తల్లి ఆలోచించేది రాముడి యొక్క కీర్తి, రాముడి యొక్క వైభవం గురించి ఆలోచిస్తుంది. అంత కష్టంలో ఉండి రాముడు కనపడితే చాలని వెంపర్లాడిపోతూ ఆఖరికి తన కష్టం చెప్పుకోవడానికి కూడా పక్కన ఎవరూ లేనంత భయంకరమైన కష్టంలో ఉంది. ఇంకా రాముడికి కష్టం చెప్పుకోవడానికి హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. అంత కష్టంలో ఉన్న తల్లి దగ్గరికి స్వామి హనుమ వెళ్ళి, అమ్మా వచ్చి నా భుజముల మీద కూర్చో అమ్మా, నిన్ను తీసుకెళ్ళి హవ్యంహుతమివానలా, మామూలుగా ఇస్తాననుకుంటున్నావేమో, హవ్యవాహనుడైన అగ్నిహోత్రుడు దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళినంత పరమపవిత్రంగా నిన్ను పట్టుకెళ్ళి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదారవిందముల యందు సమర్పించే కృతకృత్యుడనవుతానమ్మా, నా భుజం మీద కూర్చోమన్నారు. అప్పటికే ఆయన చాలా చిన్నవారిగా సూర్యేచాస్తంగతే రాత్రౌ దేశం సంక్షిప్య మారుతి వృషదం చగమత్ర సంభభువా అద్భుత దర్శన బొటనవేలంత వారై చిన్న పిల్లి పిల్లంత ఉన్నారేమో, నీకున్న భుజం ఎంత పాటి, దాని మీద నేను ఎక్కడ కూర్చుంటాను, నన్ను ఎలా తీసుకెడతామని పక్కున నమ్మి అమ్మవారు. అమ్మా నేనంటే ఇంతే అనుకుంటున్నావేమో, చూడమ్మా నా రూపాన్నని, మేరుమందర సంకాశౌభవౌ దీప్తానల ప్రభ అగ్రత వ్యవస్థేచ సీతాయా వానరోత్తమ, మేరు పర్వత శిఖరాలు ఎలా పెరిగిపోతాయో అంత పెరిగిపోయి పెద్ద స్వరూపంతో అమ్మా వచ్చి ఇప్పుడు కూర్చో అమ్మా నా భుజం మీద అన్నారు. సీతమ్మంది, భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర న స్పృశామి శరీరం తు పుంసో వానర పుంగవ. ఆనాడు నన్ను అపహరించి రావణుడు తీసుకొస్తున్నప్పుడు స్పృహలేని సమయంలో తీసుకొచ్చాడు. స్పృహలో ఉండి నాకు తెలుస్తూ ఎంత పుత్ర సదృశుడవైనా నీ భుజం మీద కూర్చుని రామచంద్రమూర్తి దగ్గరికి రాను, రాముడే రావాలి, రావణ సంహారం చెయ్యాలి, రావణుని యొక్క ఈ లంకాపట్టణాన్నంతటినీ కూడా తన బాణ పరంపరల చేత కాల్చెయ్యాలి. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానుల కీలలో వద్ద గర్భాండము నిండ రామ వసుధాసితుడే చెడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కనకంట పురంతక శైలచాలనుద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రాముని యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైన బాణ పరంపరల చేత లంక కాలిపోతే రావణ సంహారమైతే అప్పుడు నేను రామచంద్రమూర్తితో కలిసి పెడతాను, తప్ప రామచంద్రమూర్తి లేని సమయంలో రావణుణ్ణి ఏమార్చి సీతమ్మని హనుమ పట్టుకెళ్ళారంటే రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టకి కళంకం వస్తుంది, రాముడి కీర్తికి నా వలన కళంకం రాకూడదు. అందుకే రాముడు రావాలి తప్ప నేను రానంది. అంత కష్టంలో ఉండి కూడా భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వనర పొంగవ. నేను ముట్టుకోను కూడా ముట్టుకోను అన్యపురుషులనంది. హనుమ రెండు చేతులు ఎత్తి నమస్కరించి అన్నారు, అమ్మా యుక్తరూపం త్రయాదేవీ భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ, నువ్వు తప్ప ఎవరమ్మా ఈ మాట అనగలరు? ఎప్పుడూ భర్త గురించి ఆలోచిస్తావు, మహాపతివ్రతవి. అమ్మా దంపతులంటే సీతారాములే. రాముడు సీత గురించి ఆలోచిస్తాడు, సీతమ్మ రాముడి గురించి ఆలోచిస్తుంది. అమ్మా లోకంలో ఆదర్శప్రాయమైనటువంటి దంపతులు అని కీర్తించవలసి ఉంటే సీతారాములే. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. ఐదు కారణముల చేత శీలము వయస్సు వృత్తము అభిజనము లక్షణము అనబడేటటువంటి ఐదింటి చేత సీతారాములు ఒకరికొకరు తగినవారు. అమ్మా ధర్మం అంటే మీరే, ఒకరికోసం ఒకరు పుట్టారమ్మా. రామ కమలపత్రక్ష సర్వసత్వ అనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ. అమ్మా రాముడు ఎటువంటి వాడో నువ్వు అటువంటి దానివి, నీకు నువ్వే పోలిక, రాముడికి రాముడే పేలిక. అమ్మా రాముడి లాంటి వాడు ఇంకొకడు ఉండడు, సీతమ్మ లాంటిది ఇంకొకటి ఉండదు. ఇద్దరూ ధర్మాత్ములు, రాశీభూతమైనటువంటి ధర్మం. అమ్మా ఎంత గొప్ప దాంపత్యం అమ్మా అని హనుమ పరవశించిపోయారు. అటువంటి పరమధర్మాత్ములై గృహస్థాశ్రమ స్వీకారం చేసినప్పటి నుంచి
దంపతులు ఎలా కలిసి ఉండాలో, ఆ దంపతులు ఎంత ధార్మికంగా గృహస్థాశ్రమంలో జీవనం చెయ్యాలో మనకి నిరూపించి చూపించినటువంటి వాళ్ళు సీతారాములు. అటువంటి సీతారాముల యొక్క వృత్తాంతం వినడం, రామాయణం చదువుకోవడం, రామాయణాన్ని ప్రతిరోజు ఇంట్లో ఉంచుకుని ఒక పువ్వు వేసి నమస్కారం చేయడం ధర్మానురక్తికి, ధర్మమునందు విశేషమైనటువంటి స్పృహ కలగడానికి కారణమవుతుంది. ధర్మము ఎప్పుడూ కూడా అవతల వారిని బట్టి మన ధర్మం మారదు, అవతల వారిని బట్టి మారదు అన్నమాట కొంచెం జాగ్రత్తగా అన్వయించేసుకోవాలి. నా తండ్రి గారి ముందు నేను నిలబడితే కొడుకుగా నాది ధర్మం, నా భార్య ముందు నిలబడితే నాది భర్తృధర్మం, అవతల వారు ఎవరు అన్నదాన్ని బట్టి నా ధర్మం మారింది, కానీ అవతల వారు నా పట్ల ఎట్లా ఉన్నారు అన్నదాన్ని బట్టి నా ధర్మం మారదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నా తండ్రి గారు నిష్కారణంగా నన్ను నింద చేస్తున్నప్పటికీ తండ్రిని గౌరవించుట అనేటటువంటి నా ధర్మం మాత్రం మారదు. నేను ధర్మాన్ని పాటించడము అనేటటువంటి మాట ప్రస్తావనలోకి వచ్చినప్పుడు నేనుగా చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయడమే తప్ప అవతల వారు నా పట్ల సుముఖంగా లేరు కాబట్టి నేను వారి పట్ల నా ధర్మాన్ని నిర్వర్తించడం ఎలా కుదురుతుంది అన్న మాట అన్వయమవ్వదు. మా అమ్మగారు నా పట్ల ప్రేమగా లేరండి, ఉదాహరణకు చెప్తున్నాను, లోకంలో అలా ఏ తల్లి ఉండదు. నా పట్ల మా అమ్మగారు ప్రేమగా ఉండరు, నాకన్నా మా తమ్ముడి పట్ల ఎక్కువ ప్రేమ, నేనెందుకు మా అమ్మగారి పట్ల ప్రేమగా ఉండాలి, ఈ మాట అన్వయం అవ్వదు. నన్ను మా తల్లిదండ్రులు కన్నారండి, కానీ మా తల్లిదండ్రులు ఎవరో కూడా నాకు తెలియదు, చిన్న వయస్సులోనే వాళ్ళిద్దరూ శరీరం విడిచిపెట్టారు, నన్ను ఎవరో పెంచి పెద్ద చేశారు, అందుకని నేను నా తల్లిదండ్రులు ఎందుకు గౌరవించాలి, ఈ మాట పొసగదు. నిన్ను కన్నారు కాబట్టి తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎప్పుడూ గౌరవంగా ఉండవలసిందే, వారు శరీరంతో ఉన్నారా నిన్ను పోషించారా లేదా దాంతో సంబంధం ఉండదు. ధర్మం అన్నది ఎప్పుడూ కూడా ఎవరు ధర్మానుష్ఠానం చెయ్యాలనుకుంటున్నాడో వాడి వైపు నుండి ప్రవహిస్తుంది. అంతేకాని అవతల వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా మారవచ్చా అన్న ప్రశ్న ఉండదు. నేను ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాను అనుకోండి, నా అధికారిని బట్టి నా ధర్మం మారకూడదు. మా అధికారి చేతకాని వాడండి, మా అధికారికి ఏమీ వ్రాయడం చేత కాదండి, నేను చాలా తెలివైన వాడినండి, నేను బాగా చదువుకున్నానండి, ఆయన కన్నా ఎక్కువ విషయాలు నాకు తెలుసండి, నా కర్మ అండి ఆయన కింద పనిచేయడం, నేనెందుకు ఆయనకి గౌరవం ఇవ్వాలి అన్న మాట అనడానికి వీల్లేదు. ఆయన నీకన్నా చదువుకున్నవాడు అయినా కాకపోయినా, ఆయన నీకన్నా తెలివైనవాడు అయినా కాకపోయినా, ఆయనకి నీకన్నా విషయాలు ఎక్కువ తెలుసున్నా తెలిసి ఉండకపోయినా, ఆయన ఆ స్థానంలో కూర్చున్నాడు, నువ్వు కింది స్థానంలో కూర్చున్నావు కాబట్టి నువ్వు ఇవ్వవలసిన గౌరవాన్ని నువ్వు ఇచ్చి తీరాలి. ధర్మము మన వైపు నుండి ప్రవహిస్తుంది. అంతేకాని అవతల వారు ఎలా ఉన్నారు మన పట్ల ఎట్లా ఉంటారు అన్నదాన్ని బట్టి ధర్మం మారదు. అందుకే ఒక స్నేహితుడుగా మనతో ఉంటూ అతను మాత్రం మన పట్ల దుష్టభావనతో ఉన్నప్పటికీ మనం మాత్రం ధర్మమునే పాటించాలి. అందుకే ధర్మం పాటించేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్త తీసుకోవలసిన విషయం ఏది అంటే, నేను చెయ్యవలసింది చేస్తున్నానా లేదా. అందుకే ధర్మమునకు పర్యాయ పదము కర్తవ్యం. కర్తవ్యం మనిషికి శాంతినిస్తుంది. నేను చెయ్యవలసినది చేస్తున్నానా, అంతే శాంతి. నేను శ్రీరామాయణాంతర్గతమైనటువంటి ధర్మం గురించి మాట్లాడుతున్నాను. ఎవరో ధర్మాన్ని పట్టుకోలేదనుకోండి, నేను గుండెలు బాధేసుకుని నేను ఎందుకు చెప్పాలండి ధర్మం గురించి? ఎవడు పట్టుకున్నాడు ధర్మాన్ని? నాకెందుకు ఈ ధర్మం గురించి ప్రవచనాలు? నేను కూడా హాయిగా ఇంట్లో కూర్చొని ఏదో సంతోషంగా గడుపుతాను అనకూడదు. చెప్పడం నీ ధర్మం కాబట్టి అవతలవాడు పాటించలేదు, ఇంకొక మాట చెప్పు, అయినా పాటించలేదు, వేరొక మాట చెప్పు, కర్తవ్యతానిష్టయే ధర్మము. అందుకే మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, రామాయణంలో ఎక్కడా బాధ్యత అన్న మాట వాడరు, కర్తవ్యం ఈ మాట వాడతారు. కర్తవ్యం దైవమాన్నికం. భగవద్గీత ఎప్పుడూ కర్తవ్యతానిష్ట గురించి మాట్లాడుతుంది. కర్తవ్యతానిష్టతో కూడినటువంటి కర్మాచరణము బంధనము నుండి మనుష్యుణ్ణి విముక్తుణ్ణి చేస్తుంది. అదే ఆ కర్తవ్యత దృష్టి లేకుండా ధర్మాచరణమునందు అనురక్తి లేకుండా చేసేటటువంటి పనులు ఇంకా ఇంకా బంధనంలో పడేస్తాయి, ఇంకా ఇంకా పునర్జన్మల్ని పెంచుతాయి తప్ప అవి
పునర్జన్మల నుంచి విముక్తిని ఇవ్వలేవు. అథవా అసలు మనిషిని ఇక్కడ ఉన్నప్పుడు కూడా శాంతిగా బ్రతకనివ్వవు. ఆ మాట అన్నాను కాబట్టి నేను ఇంకొక మాట మనవి చేస్తాను. శాంతిగా ఉంచగలిగినది ఇది అంటే కర్తవ్యతానిష్ట ఒక్కటే. నేను ఏం చెయ్యాలో నా వైపు నుండి చెయ్యవలసినది నేను త్రికరణ శుద్ధిగా చేశానా లేదా, నా కొడుకుని పెంచేటప్పుడు వాడికి వేళ పట్టున ఉపనయనం చేశానా లేదా, వాణ్ణి సంధ్యావందనం చెయ్యని చెప్పానా లేదా, నేను సంధ్యావందనం చేస్తున్నానా లేదా, నాన్నగారి జీవితంలో ఆయన ప్రవర్తన ఇంత దోషభూయిష్టంగా ఉంటుంది కదా, నేను కూడా ఎందుకు ఉండకూడదని నా కొడుకు నన్ను ఆదర్శంగా తీసుకుని తప్పు చెయ్యకుండా ఉండడానికి వీలుగా నేను ధార్మికమైనటువంటి జీవితంతో ఉన్నానా లేదా, నేను చెయ్యగలిగినది నేను చేస్తున్నాను, నేను చెయ్యవలసినది నేను చేస్తున్నాను. ఇప్పుడు వాడు బాగుండడం వాడికి వదిలిపెట్టబడినటువంటి విషయం, వాడు పాడవడానికి ఏ అవకాశమూ ఇవ్వకుండా నా కర్తవ్యం నేను చేశాను. వాడు అందుకుంటే సంతోషం, వాడు అందుకోకపోతే ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి, పరమేశ్వర వాణ్ణి దిద్దుబాటు చేసి వాడు కూడా ధార్మికమైన జీవనంలో ఉండేటట్టుగా ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా నీవు కటాక్షించదవుగాక. అంతేకాని తనొకటి చెప్తే ఎవడో చేయలేదని గుండెలు బాధేసుకుని తను అశాంతికి గురైపోయాడు అనుకోండి, అశాంతిలోకి వెళ్ళిపోయిన వాడు ఇక తన కర్తవ్యాన్ని తానే చేయలేడు. ఇంకా ఇక్కడ అశాంతితో ఉన్నవాడు ఏ కార్యక్రమాన్ని మనసు పెట్టి చెయ్యగలడు? చెయ్యలేనప్పుడు భగవత్పథంలో ప్రయాణం ఎలా చేస్తాడు? చెయ్యలేడు. అందుకే మనిషికి శాంతికారకమైనది ఏది, ధర్మమునకు ప్రధానమైనది ఏది అంటే కర్తవ్యత నిష్ట. శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసేటప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. రాముడు ధర్మాచరణము చేస్తున్నాడు అన్న మాటలో అర్థం ఏమిటంటే అది అవతల వారికి ఇష్టమవుతుందా కష్టమవుతుందా దానితో రాముడికి సంబంధం ఉండదు. తాను నిర్వర్తించవలసిన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడా లేదా, అంతవరకు ధర్మాన్ని ప్రతిపాదించడంలో ధర్మాన్ని అనుష్ఠించడంలో ఈ పరిధిని మాత్రం ఎన్నడూ అతిక్రమించేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. పైగా మనం పుట్టింది ఎక్కడ పుట్టాం? మర్త్యలోకంలో పుట్టాం. మర్త్యలోకంలోకి వచ్చాము అంటే దాని యందు తప్పకుండా రెండు లక్షణాలు ఉంటాయి. అందరూ ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకున్నప్పుడు ప్రతి చిన్న విషయానికి మనిషి కదిలిపోడు. తప్పకుండా రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, ఇక్కడికి శరీరంతో వచ్చినవాడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేయవలసిందే, ఆ శరీరంతో ఉండిపోవడం అన్నది దుస్సాధ్యము, అలా ఉండడం అన్నది ఉండదు. ఈ లోకానికి ఉన్న లక్షణం అది. అందుకే దీన్ని మర్త్యలోకం అంటారు, అంటే మృత్యువు ఉన్న లోకం. ఏ ప్రాణి ఇక్కడికి రానివ్వండి, ఆ ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. రెండవది, ఇక్కడ పుట్టాడు అంటే మనుష్యునిగా వచ్చాడు అంటే కేవలము సుఖములు అనుభవించుట సంభవము కాదు, కేవల దుఃఖములు ఉండవు. అందుకే సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది, కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది. మనుష్యునికి పూర్ణాయుర్దాయం 100 ఏళ్ళు, 100 సంవత్సరముల పాటు పూర్ణాయుర్దాయంతో ఉన్నవాడు 99 సంవత్సరముల 11 నెలల 29 రోజుల 23 గంటల 59 నిమిషముల పాటు కష్టపడ్డా చిట్ట చివరి 1 నిమిషంలో ఏదో ఒక శుభవార్త విని సంతోషంగా ఉంటాడు. తప్ప అసలు జీవితాంతము కష్టమే ఉండడము ఉండదు, జీవితాంతము సుఖంగా ఉండడం ఉండదు. ఇందుచేత గత జన్మలలో పాపము పుణ్యము రెండిటినీ ఇప్పుడు సుఖము దుఃఖముగా అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇస్తాడు. ఈ శరీరము ప్రధానముగా ఎందుకు వచ్చిందంటే గత జన్మలలో చేసిన పాపం ఉంది, అది దుఃఖంగా అనుభవించాలి, అలా అనుభవించడానికి ఓ పనిముట్టు కావాలి. ఇది ఉందనుకోండి, దీని మోకాళ్ళు నిప్పెట్టాయనుకోండి, గత జన్మలలో చేసుకున్న పాపం ఆ మోకాళ్ళ నొప్పిలో పోయింది. గత జన్మలలో చేసిన పాపం ఏదో ఉంది, ఎవరి మనసు వేడిక్కిపోయేటట్టుగా నేను మాట్లాడాను, ఆ పాపం పోవడానికి 1 వారం రోజులు జ్వరం రావాలి. ఆ ఒళ్ళు వేడెక్కడంలో ఇంకోళ్ళ ఒళ్ళు వేడెక్కేట్టుగా మాట్లాడినటువంటి పాపం పోయింది. కాబట్టి గత జన్మలలో చేసిన పాపాన్ని ఈ జన్మలో దుఃఖంగా పోగొట్టుకోవాలి, గత జన్మలలో చేసిన పుణ్యాన్ని సుఖంగా అనుభవించాలి. సుఖదుఖములు మారి మారి వస్తూనే ఉంటాయి.
భగవంతుణ్ణి ప్రార్థన అన్నది దేని కొరకు ప్రధానంగా చెయ్యాలంటే, ఈ జన్మలో దుఃఖం అనుభవిస్తున్నప్పుడు కానీ, ఈ జన్మలో సుఖం అనుభవిస్తున్నప్పుడు కానీ, రెండిటి యందు కూడా భగవంతుని పాదములను విస్మరించేటటువంటి లక్షణం మాత్రం కలగకూడదు. సుఖము చేత మత్తెక్కి ఇదంతా నేను సాధించిందే, ఇవాళ నేను ఇంత సుఖపడుతున్నానంటే నేను కష్టపడి నేను సంపాదించిన సుఖాలు తప్ప ఎవరో నాకు ఇచ్చినవి కావు అనేటటువంటి అతిశయమూ పనికిరాదు. ఇది ఈశ్వరానుగ్రహం. అప్పుడు దుఃఖం, దుఃఖం కూడా ఈశ్వరానుగ్రహమే. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన, ఆయనే భయాన్ని సృష్టిస్తాడు, ఆయనే భయాన్ని పోగొడతాడు. అందుకే భక్తి పండినటువంటి వారు ఏమంటారంటే, నాకు ఏవైనా రాని ఇబ్బంది లేదు, కావలసింది ఏమిటో తెలుసా, నీ పాదముల యందు భక్తి మాత్రం పోకూడదు. కుంతీదేవి భాగవతంలో ప్రార్థన చేస్తే, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడుగుతుంది. దూర్జటి కాళహస్తీశ్వర శతకం చెప్తూ, నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. రామచంద్ర ప్రభువు నరుడిగా వచ్చాడు ఈ లోకంలోకి. నరుడిగా వచ్చినటువంటి వాడికి కేవలము సుఖములు కానీ కేవలము దుఃఖము కానీ ఎలా ఉంటుంది, ఉండదు. దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. రాముడే నరుడిగా వచ్చిన కాబట్టి అది విష్ణువు యొక్క అవతారమే అయినా ఆయన కూడా కష్టపడ్డాడు, ఆయన కూడా సుఖపడ్డాడు. కానీ మన కళ్ళజోడు పెట్టుకు చూసినప్పుడు రాముడు కష్టపడ్డాడని కనపడుతుంది, రాముడు దుఃఖపడుతున్నాడని కనపడుతుంది. కానీ ఈ రెండిటికీ అతీతమైన అవస్థలో రాముడు ఇప్పుడూ లోపల సంతోషంగా ఉన్నాడు. దేనిచేత? ఒక కారణానికి, ధర్మాన్ని విడిచిపెట్టానా, విడిచిపెట్టేస్తే దుఃఖం. నేను ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు, ఆ సమయమునకు ఆ దేశమునందు చేయవలసినటువంటి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఆ ధర్మాచరణము చేత ఈశ్వరుడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు.